జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం ఎండపల్లి ప్రైమరీ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. స్వయంగా విద్యార్థులే వివిధ రకాల వంటలు వండి ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎండి బషీర్. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. పిల్లలకు పౌష్టిక ఆహారం, తెలంగాణ వంటలపై అవగాహన కల్పించాలన్నారు. ఇలా చిల్డ్రన్స్కు పిల్లలకు అందిస్తున్నందుకు పేరెంట్స్కు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇలాంటి ఫుడ్ పెడితే మీకు ఎనర్జీ పెరుగుతుంది, ఎనర్జీ పెరిగితే బ్రెయిన్ పెరుగుతుంది, బ్రెయిన్ పెరిగితే చదువు లోపల చాలా చాకచక్యంగా చదువుకుంటారు, మరి ముందుకు వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళ మైండ్లో కూడా ఒక మైండ్ సెట్ షార్ప్ అయిపోతుంది, మరి మైండ్ షార్ప్, బ్రెయిన్ షార్ప్ ఉంటే చదువు కూడా చాలా షార్ప్ ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఈ మండలం ఎడకోటల, ఎండపల్లి మండలం ఎడకోటల ఫస్ట్ టైం నేను చూడడం. పిల్లల్లో జంక్ ఫుడ్ యొక్క ప్రభావము, ఫాస్ట్ ఫుడ్స్ యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. మరి పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలంటే పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచిగా ఎదుగుతారు. ఆ ఎదిగిన క్రమం లోపల వాళ్ళ యొక్క చదువు కూడా సక్రమంగా సాగుతుంది, భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎదుగుదల అయ్యి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ను వాళ్ళకు వచ్చి వాళ్ళు భవిష్యత్తులో మంచిగా రాణిస్తారని చెప్పి ఈ వాళ్ళ లోపల ఇప్పుడే చిన్నప్పటి నుండే ఈ యొక్క మంచి అలవాట్లని, ఆహారపు అలవాట్లని, పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని పేరెంట్స్ అందించినట్లయితే వాళ్ళు ఇంకా ఎదుగుతారని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది.